సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ భగీరథకు అవార్డు దక్కడమే ఎందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో పొగిడి గల్లీలోకొచ్చి తిరుగుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు దక్కుతుంది, ఈ క్రెడిట్ మా ఇంజనీర్లకు దక్కుతుంది, ఈ క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. వారందరికీ తెలంగాణ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవార్డు మరి యావత్ తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేస్తూ మరి ఇంకా కూడా ఈ అవార్డులు వచ్చినాయని మేము పొంగిపోకుండా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేస్తాం, ఇంకా కష్టపడి పనిచేస్తాం, ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా ఈ రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు కూడా ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. మీరు ఇప్పటికొక నాలుగు కాపీ కొట్టిండ్రు, జల్ జీవన్ మిషన్ కొట్టిండ్రు, అమృత్ సరోవర్ కొట్టిండ్రు, 1962 కొట్టిండ్రు, తర్వాత పిఎం కిసాన్ సన్మాన్ యోజన తీసుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణలో మీరు చూడాల్సినవి. వస్తున్నారు, రండి, సంతోషం. 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలి మేము ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో ఇవ్వండి, దీన్ని కూడా కాపీ కొట్టి దేశం మొత్తం ఇవ్వండి. అదేవిధంగా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నాం, ఇది ప్రపంచంలోనే ఎవరు ఇస్తలేరు. దీన్ని కూడా చూడండి, కాపీ కొట్టండి, దేశం మొత్తం ఇవ్వండి, మేము సంతోషపడతాం. ఇట్లా ఇంకా తెలంగాణలో మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నర్సరీలు, పచ్చదనం, రహదారులు, ఇలా మేము చేస్తున్న చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూడండి, నేర్చుకోండి. ఇప్పటిదాకా ఒక 4 కాపీ కొట్టిండ్రు, వీటిని కూడా కాపీ కొట్టి మేము ఈ రాష్ట్రంలో దేశ ప్రజలకు అందిస్తే మేము సంతోషపడతాం.